కూర్చో. కూర్చోడానికి కూర్చుని తడికి రాలేదు. నాకు నాకు పడితే తెలిపోతాను. ఏంటి పుట్టానా? పుట్టాయండి, పుట్టాయండి. నా బాకీ ఇస్తాలేమయ్యా. చూపి పట్టు. ఎన్నో లోపు పట్టాలండి. 2 సంవత్సరాలు అయింది. నేనేమో నా సొంత డబ్బు ఇచ్చానా? ఆ తర్వాత రంభ తీసుకుని నీకు ఇచ్చాను. నేనేమో ఊరికి ఇచ్చానంటే అక్కడ 2 రూపాయలు వడ్డీ తీసుకుని ఇక్కడ 10 రూపాయలు వడ్డీ ఇచ్చాను. ఎవరు నువ్వు? ఏమంటారు? ఏమంటారు తెలుసా? ఎంతలో ఉండాలి అంతలో ఉండు. నా డబ్బు నాకు ఇచ్చాయి అన్నట్టు మీరు ఇవాటి పేపర్ చదివారా? ఏంటి ఒక గజేత కాడు నీళ్ళలో మునిగి కంట తర్వాత తేలాడంట. ఆహా, మా తాత 6 సంవత్సరాలైంది గోదావరిలో మునిగి ఇంతవరకు తేల్ల. తొక్కలో నువ్వు సాపి నా కష్టం కొట్టే. గట్టిగా అరవబోకపోయా. లోపల కస్టమర్స్ ఉంటాయి. ఎంత వాలి? ఎంత వాలండి? 10,000 అసలు. 60,000 వండి. టోటల్ గా 70,000. సరే, ఆ నోటు తీసుకురా, ఇచ్చేస్తాను. ఏంటంటు? మనం నోటు రాసుకోలేదు కదా. అయితే నువ్వు నాకు ఇచ్చినట్టు నేను నీ దగ్గర తీసుకున్నట్టు 4 చూసుంటారు కదా, అలా తీసుకురా. వాళ్ళ సంవత్సరంలో ఇచ్చేస్తాను. ఎవరు చూసారు? ఎవరు ఎవరు చూడలేదు కదా. ఎవరు చూడలేదు, నోటు లేదు. ఎవరా నువ్వు? అయ్యి బాబోయ్, ఊరి నా మైసూర్ జాక్సన్. నా రూట్ లో వచ్చిన దెబ్బ కొట్టగలండి. ఈ జుట్టంటే ఇంత పడుతోంది, ఏం వాయిలు పడతారండి? ఏమండి, మీకు ఈ ఫోటో స్టూడియో కాకుండా చెవిలో గుబులు తీసే వ్యాపారం కూడా ఉంది ఏంటండి? అంటే నా పోజ్ చూస్తుంటే నీకు చెవిలో గుబులు తీసేవాళ్ళు కనపడుతున్నాను. ఈ బ్యాగ్ ఎంటర్ అలాగేనండి. ఏంటి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయండి? బ్యాంక్ లో ఉన్నట్టేనండి. అంటే అది అలారా దానికి? అలాగేనండి. బాకీ ఎలా అడగాలి? వినయంగా. అలాగేనండి. నాగేశ్వరరావు వీడ పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి. అదేంటమ్మా, ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పనిమని చెప్పింది. అదే, స్నానం చేసి ఇప్పుడు అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? ఇక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు? అదేనండి, దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారన్నమాట. ఓహో, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో, పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రాను. రానంటే రానంతే. సరేలేమ్మా, అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి. అలాగే, మీరు వెళ్ళిపోండి. పిచ్చి నా బుడుగు, నమ్మేసినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు. ఎవరది? నా పేరు ఎండమూరి సులోచనారానండి. నేను ఒక సీరియల్ రాశాను, అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను. ఒకసారి బయటికి రారు. లేడీస్ ప్లీజ్ రాకుండా ఉంటానా? వస్తాను వస్తాను వస్తాను. ఎక్కడ ఇవిడ? ఎక్కడ? ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయావు కదా, ఇంతలోకి వచ్చావు. నువ్వు ఇంటికి వచ్చేసావని మీ సిస్టర్ గౌరవకి దొడ్డిదారిని చెప్పింది, వచ్చేసా. క్యాచ్ చేసావన్నమాట. అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బాకీ కోసం. బాకీ? డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు, బాకీ ఏంట్రా? అసలు ఎవడ నువ్వు? అమ్మ, నా నాగేశ్వరరావు. మళ్ళీ క్యాసెట్ వేసేవాగరా? ఇదిగో నువ్వు ఇట్లా అందరం ఇద్దరు నేను హార్ట్ అటాక్ వచ్చి పోతా. పోతాపో. నాకేంటి 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 అని అడుగుతున్నా నేను. మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి ఆలీ పెళ్ళతోను, జయమాలికి జయమాలిని మొగుడుతూను వైభవంగా పెళ్ళైపోయింది నాగేశ్వరరావా. ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది, ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో, అలా వచ్చావా? సరే, ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ పడతాను, నాతో వచ్చాయి. ఏమిటి పెళ్లి చూపులకి ఈ గెటప్లో పెడతావా? ఇప్పుడేంటి గత పాతికేళ్ళగా ఇలాగే వెళ్ళటం, ఇలాగే వచ్చేయటం? మరి చెప్పవే, అందుకే పెళ్లి కావడలా. మరి ఏ టైపులో వెళ్ళాలంట? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా. ఊరుకోవా, సూటు బూటు మనకి అక్కడదే. ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది, నేను అద్దెకి ఇప్పిస్తా. నువ్వు పద.